హలో వెల్కమ్ టు తెలుగు బులెట్ మడోనా సెబాస్టియన్ తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చి తమిళ్ మలయాళం భాషల్లో భారీ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకుంది నిజానికి తెలుగు ప్రేక్షకులకు ఈమె పెద్దగా పరిచయం లేదు కానీ కొన్ని సినిమాలు మాత్రమే చేసిందని చెప్పవచ్చు అయితే హీరోయిన్గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ ప్రేమం సినిమా ద్వారా మలయాళ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా మారిన ఈమె ఆ తర్వాత తమిళంలో కూడా ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత తన నటనతో అందంతో ముప్పించిన మడోన్న ఎక్కువగా తమిళ మలయాళం సినిమాలో నటిస్తూ వస్తోంది అంతేకాదు తెలుగు ప్రేమం సినిమాలో కూడా ఒక కీలక పాత్ర పోషించింది ఇటీవల నాని సాయి పల్లవి శెట్టి సంయుక్తంగా నటించిన సింగరాయ్ అనే సినిమాలో కూడా లాయర్ పద్మావతి పాత్రలో అంటే క్రితిశెట్టి అక్క పాత్రలో నటించింది అయితే మొన్నటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి నక్కతోక తొక్కినట్టు తెలుస్తోంది డీజే టిల్లు సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ దానికి సీక్వెల్ గా డీజే టిల్లు టూ సినిమాను తెరకెక్కిస్తున్నారు అయితే మొదటి భాగంలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా అదే సినిమాలో ఆమెకు ఎండింగ్ పడినట్టు చూపించారు అందుకే రెండవ భాగంలో యంగ్ హీరోయిన్ శ్రీలీలా తీసుకున్నారు అయితే కొన్ని కారణాల చేత ఆమె తప్పుకుంది ఆ తర్వాత అనుపమ పరమేశ్వరను తీసుకోగా ఆమె కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే అనుపమ పరమేశ్వరన్ స్థానంలో మడోన్న సెబాస్టియన్ ఎంపికైనట్టు సమాచారం తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో భారీ పాపులారిటీని తెచ్చుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు ఏదేమైనా డీజేటీలో హీరోయిన్ గా బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ మలయాళ బ్యూటీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు